वेलकम टू एमवीआर तेलुगु टेक फ्रेंड्स इवाला मनम हैकिंग గురించి డిస్కస్ చేద్దాం అంటే మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము లేటెస్ట్ గా పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అంతకంటే ముందు మనం హ్యాకింగ్ ఎలా అవుతుంది అనేది తెలుసుకుందాం హ్యాకింగ్ హ్యాకింగ్ అంటే ఎలా అవుతుందని అంటే హ్యాకింగ్ అనేది డైరెక్ట్గా హ్యాకర్ అనేవాడు మనల్ని డైరెక్ట్గా అయితే ఏం చేయలేడు సో తనకు ఒక ఇండైరెక్ట్ వే కావాలి ఎలా చేయాలి ఎలా చేస్తారంటే మనకి మనం జనరల్గా మనం నెట్ యూస్ చేస్తూ ఉంటాం నెట్ బ్రౌజింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం రాంగ్ వెబ్సైట్స్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీ మొబైల్కి బ్యాక్గ్రౌండ్లో ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో అది మీకు డౌన్లోడ్ అవుతున్నట్టు మీకు తెలియదు అలా ఇన్స్టాల్ అవుతున్నట్టు కూడా మీకు తెలియనే తెలియదు అది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది సో మీకు ఏమవుతుందంటే అది ఒక్కసారి ఇన్స్టాల్ అయిందంటే దాన్ని తీయడం చాలా కష్టం ఫ్రెండ్స్ మనకి ఆ అప్లికేషన్ అనేది మనకి మనం చేసిన ప్రతి పని కూడా వాళ్ళు చూడొచ్చు అనమాట అంతలా సపోర్ట్ చేస్తుంది అప్లికేషన్ అనేది వాళ్ళకి సో ఎలా అంటే మన యొక్క ఇమేజెస్ మన యొక్క వీడియోస్ మన యొక్క కాంటాక్ట్స్ మన యొక్క మెసేజెస్ మన ఇలా మనకి మన పర్సనల్స్ అన్నీ కూడా వాళ్ళు చూడొచ్చు సో మీరు దాన్ని ఎలా తెలుసుకోవాలి మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను సో మీరు ఇలా అనేది హ్యాకింగ్ అనేది జరుగుతుంది సో మీకు ఎలా తెలుసుకోవాలి మీ మొబైల్ హ్యాక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నేను కొన్ని సింప్టమ్స్ ద్వారా నేను మీకు చెప్తాను ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే మీ బ్యాటరీ మీ మొబైల్ యొక్క బ్యాటరీ సో మీకు ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ మనల్ని 24 అవర్స్ వాచ్ చేస్తూనే ఉంటుంది సో మనకి పవర్ కన్జ్యూమ్షన్ అనేది బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు బ్యాటరీ అనేది తొందరగా డెడ్ అయిపోతుంది అంటే మీకు ఛార్జింగ్ పెట్టేసి మీరు ఏం వాడినా వాడకపోయినా మీకు బ్యాటరీ అనేది అయిపోతుంది అంటే మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు మీ మొబైల్ అనేది హ్యాకింగ్ అయినట్టు ఎందుకంటే మన ఆ యాప్ అనేది మనకి 24 అవర్స్ అది రన్నింగ్లోనే ఉంటుంది కాబట్టి మన యొక్క మొబైల్ బ్యాటరీ అనేది బాగా ఓవర్ యూజ్ అవుతుంది సో మనకి బ్యాటరీ అనేది తొందరగా అయిపోతుంది ఇదొక సిమ్టమ్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి మొబైల్ డేటా అన్నమాట మొబైల్ డేటా సో మీరు మొబైల్ డేటా తొందరగా అయిపోతుంది అనుకో మీరు ఏం వాడినా వాడకపోయినా తొందరగా అయిపోతుంది అంటే ఎక్కడ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు హ్యాక్ అయినట్లు ఎలా అంటే మీ మొబైల్ డేటా లేకుండా హ్యాకర్ అనేవాడు మిమ్మల్ని ఏమి హ్యాక్ చేయడం కష్టం ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొబైల్ డేటా అనేది ఖచ్చితంగా కావాలి డేటా అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మన యొక్క ఇమేజెస్ కావాలన్నా మన యొక్క ఫొటోస్ మన యొక్క వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా మొబైల్ డేటా మీద డిపెండ్ అవుతాడు ఎందుకంటే ఎందుకు డిపెండ్ అవుతాడు సో మనకి ఇక్కడి నుంచి అక్కడికి మన ఇమేజెస్ ఫొటోస్ వెళ్ళాలంటే ఏం కావాలి మనకి మొబైల్ డేటా అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి తను మన యొక్క మొబైల్ డేటా మీద డిపెండ్ అయ్యి హ్యాకింగ్ అనేది జరుగుతుంది సో మీకు మీ మొబైల్ డేటా అనేది తొందరగా అయిపోతుంది అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మీ మొబైల్ అనేది హ్యాక్ అయినట్లు మీరు ఒకవేళ ఈ సిమ్టమ్స్ మీకు కనిపిస్తే మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసుకోండి ఒక మంచి పద్ధతి ఫ్రెండ్స్ ఇంకో సిమ్టమ్ ఏంటంటే మన యొక్క మొబైల్ యొక్క హీట్ అన్నమాట అంటే మన మొబైల్ హీట్ అయిపోవడం ఇంకా మనం ఏ యాప్ ఓపెన్ చేస్తున్నా స్లోగా రన్ అవ్వడం ఇంకా ల్యాగ్ అవ్వడం ఎలాంటి జరిగినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మీ మొబైల్ అనేది హ్యాక్ అయినట్లు ఎలా అంటే ఆ ఒక అప్లికేషన్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి ప్రెజర్ అనేది దేని మీద పడుతుంది ప్రాసెసర్ మీద పడితే మనకి ఆటోమేటిక్గా మొబైల్ అనేది ల్యాగ్ అవుతుంది సో మీకు ఏ యాప్ ఓపెన్ చేసినా స్లోగా ఉంటుంది అలాగే కాకుండా మీరు ఏం చేసినా చేయకపోయినా మొబైల్ అనేది ల్యాగ్ అవుతూ ఉంటుంది సో మీరు ఈ మూడు సిమ్టమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి బ్యాటరీ మొబైల్ డేటా అండ్ ల్యాగింగ్ అండ్ ఎక్కువ హీట్ ప్రొవైడ్ చేసినా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మీ మొబైల్ అనేది హ్యాక్ అయినట్లు మొబైల్ అనేది ఎందుకు హీట్ అవుతుంది మనం యూజ్ చేస్తేనే హీట్ అవుతుంది సో మనకి బ్యాక్గ్రౌండ్లో అక్కడ అప్లికేషన్ యూజ్ అవుతే మనకి మొబైల్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ మూడు
సింటమ్స్ మీ ఫోన్లో ఉంటే ఖచ్చితంగా మీరు హ్యాక్ అయినట్లు గుర్తించవచ్చు. ఫ్రెండ్స్, హ్యాక్ మీరు ఒకవేళ హ్యాక్ అయిపోయారంటే మీరు భయపడకండి. మీరు కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసేయండి. మీ మొబైల్ డేటా ఆఫ్ చేసేయండి, లొకేషన్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఒకసారి మీరు మొబైల్ డేటా మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు మొబైల్ డేటా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు అసలు దేనికి డేటా అనేది ఏ యాప్ అని తీసుకుందనే తెలుస్తుంది. అక్కడ మీకు తెలియని అన్నోన్ యాప్, థర్డ్ పార్టీ యాప్ ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ అది అన్ఇన్స్టాల్ అవ్వకపోతే ఫోర్స్ స్టాప్ చేసేయండి. ఒకవేళ అది ఏమీ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే మీరు మొబైల్ని పవర్ ఆఫ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు పవర్ ఆఫ్ చేయండి. పవర్ ఆఫ్ బటన్ పైన మీరు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అప్పుడు సేఫ్ మోడ్ అని వస్తుంది. ఆ సేఫ్ మోడ్లో మీరు ఆన్ చేస్తే, సేఫ్ మోడ్లో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే మీకు అప్పుడు సేఫ్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మీకు ఏదైతే మనకి ఇది అన్నోన్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంటుందో దాన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ అప్పుడు అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో మనకి హ్యాక్ కన్ఫామ్గా అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని చెప్తాను. ఒకవేళ హ్యాక్ అయితే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా నేను ఏంటి సేఫ్ మోడ్లో ఆన్ చేయమని. అలా అవ్వకపోతే కనుక మీరు డేటా ఆఫ్ చేసేయండి. ఇంకా మీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి, అంతే. మీరు ఇంకేం చేయకండి, ఎందుకంటే మీ మొబైల్ ఆన్లోనే ఉంటేనే మీ యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్తుంది. మీ మొబైల్ ఆఫ్లో ఉంటే తను ఏం చేయలేడు కాబట్టి మీరు సిమ్స్ అన్ని తీసేసి పక్కన పెట్టేసి మీ మొబైల్ డేటా ఆఫ్ చేసేసి మీరు మొబైల్ అనేది వాడకుండా ఉండండి. సో నేను నెక్స్ట్ వీడియో అసలు హ్యాక్ అయ్యి కన్ఫామ్గా అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అందులో ఉంటుంది. సో మీకు ఆ వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.